వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. ఇక నీట మునిగిన తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నటువంటి జనం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయని ఆరెంజ్ అలర్ట్ కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మా ప్రతినిధి సుధాకర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు లైవ్ ద్వారా. ఓవర్ టు యు సుధాకర్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో పాటు అల్పపీడనం కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం వస్తుందంటేనే చాలు, వరంగల్ జిల్లా ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా వరంగల్ నగరం, వరంగల్, హన్మకొండ, కాజిపేట ఈ నగరానికి సంబంధించిన ప్రజలైతే బిక్కిబిక్కుమంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమైపోతున్నాయి. ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. పూర్తిగా అపరిశుభ్రమైన నీరు ఇంట్లోకి వచ్చి చేరుతుండటంతో ప్రజలు తీవ్రంగా ఇక్కట్ పడుతున్నారు. ఒకవైపు సీజనల్ వ్యాధులు, అదేవిధంగా టైఫాయిడ్, డెంగ్యూ ఇలాంటివి అటాక్ చేస్తూ ఇంటికొకరి చొప్పున జ్వర పీడితులు ఉన్నారు. ఇదే సందర్భంలో ఇలాంటి మురుగునీరు ఇళ్లలోకి రావడంతో ప్రజలు మరింత ఇక్కట్ అనుభవిస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా వరంగల్ నగరాన్ని కనుక మనం చూసినట్లయితే సంవత్సరం క్రితం ఇలాగే కారణంగా ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. చెప్పండి యా సుధాకర్, గత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని ఏమైనా ఏర్పాట్లు చేయడం జరిగిందా? గతంలో వరంగల్ నగరం మనం చూసాం, గట్టిగా కురిసినటువంటి వర్షానికి పూర్తి స్థాయిలో దాదాపుగా కొన్ని కొన్ని ప్రాంతాలు అన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. వారం రోజుల తర్వాత ఆ ప్రాంతాలన్నీ కూడా ఆ వరద నీటి నుంచి తేరుకున్నటువంటి పరిస్థితి. స్వయంగా మంత్రి కేటీఆర్ వచ్చి నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం, వచ్చే వర్షాకాలానికల్లా ఎక్కడా కూడా నీరు నిలిచిపోకుండా నాలాలు కానీ ఇతరత్ర అన్నీ కూడా క్లియర్ చేస్తాం అన్నటువంటి హామీ ఇచ్చేళ్ళారు. ఏంటి ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి ఏ విధంగా ఉంది? గతానికి ఇప్పటికీ ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? గతంలో ఇలానే వరదలు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులలో ఉన్నప్పుడు మంత్రి కేటీఆర్ వరంగల్లో పర్యటించారు, ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉన్నత స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్, అదేవిధంగా పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ ముగ్గురితో ఒక కమిటీని వేసి వెంటనే సత్వరమే నాలాల పైన ఆక్రమించుకొని ఏ నిర్మాణాలను గుర్తించాలి, నిర్మాణాలను వెంటనే తొలగించాలని ఆయన చాలా సీరియస్ గా ఆదేశాలు జారీ చేసుకోలేదు. కానీ ఎక్కడ అది ఆచరణలో కాలేదు. నా ఆక్రమాలను ఉన్నతాధికారులు గుర్తించారు. వాటిని దిమత పలుకుబడి ఉన్న వ్యక్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, కొంత ప్రభావితం చేసే వ్యక్తులు ఇందులో ఉన్నారు. కాబట్టి వారు కొందరు కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు, మరికొందరు రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చిన కారణంగా నాలాల పైన అక్రమ నిర్మాణాలు అలాగే ఉండిపోయాయి. దాంతో మరోసారి వర్షాలు వచ్చాయి. దీంతో వరదలను కూడా మళ్ళీ ఇలానే వస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. నాలాలు కనుక క్లియర్ ఉన్నట్లయితే నాలాల ద్వారా నీరు ఎక్కడెక్కడ వెళ్లిపోయే అవకాశం ఉండేది. కానీ నాలాలను ఆక్రమించుకొని ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం ద్వారానే ఇది కొనసాగుతుందని చెప్పొచ్చు. గతంలో రైట్ థ్యాంక్ యూ సుధాకర్. రెడ్డి, ఆదిలాబాద్ ప్రాంతంలో కూడా విపరీతంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 25 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. గతంలో కురిసినటువంటి వర్షం తాలూకా ఆనవాళ్ల నుంచి ఇంకా కోలుకోలేదు. అప్పుడు తీసుకున్నటువంటి చర్యలే శూన్యంగా ఉన్నాయి. ఇప్పటికీ ఎటువంటి పోలిక లేదు. సో పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించి ఎక్కడ అభివృద్ధి చర్యలు కానీ వరద నీరు వెళ్ళిపోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కానీ ఎక్కడా చేయనటువంటి పరిస్థితి. సో ఈసారి మళ్ళీ కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. భారీ వర్షాలు కురుస్తున్నాయి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా. అక్కడ ఎటువంటి చర్యలు తీసుకున్నారు, పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి శ్రీనివాస్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, మురళి, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను మాత్రం గత 3 రోజులుగా వర్షం ముంచెత్తిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాత్రం తడిసి ముద్దైందని చెప్పుకోవచ్చు. గత 3 రోజులుగా మాత్రం విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఆదిలాబాద్ జిల్లాలోని వాగులు, వంకులు అయితే విపరీతంగా పొంగిపొలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గత 15-20 రోజుల క్రితం కూడా ఇదే విధంగా నిర్మల్ పట్టణంలో కూడా పలు చోట్ల కూడా పలు ఖాళీలో నీట మునిగినప్పటికీ కూడా అధికారులు ఇప్పుడు మళ్ళీ వర్షం అధికంగా పడుతున్నప్పటికీ కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోలేనటువంటి విమర్శలు మళ్ళీ వెలువరిసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వాతావరణ
శాఖ ఏదైతే రెడ్ అలర్ట్ ప్రకటించిందో అందులో ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలు కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలను మాత్రం వర్షం తడిచి ముద్ద చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిర్మల్లో మాత్రం నిర్మల్ బైన్సా ముతోల్ పరిసర ప్రాంతాల్లో మాత్రం తీవ్ర స్థాయిలో పంట నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించి 3 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని వదులుతూ ఉన్నారు. ముఖ్యంగా ఎన్నర్లేని విధంగా గడ్డన్న ప్రాజెక్టుకు సంబంధించి 6 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని వదులుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా బైన్సాలోని పలు కాలనీలు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు అన్నిటి కూడా జలకళ సంతరించుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రధానంగా జలాశయాలను కూడా నిండుకుండలా తలపిస్తున్న నేపథ్యంలో కూడా దిగువ ప్రాంతానికి నీటిని వదులుతున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా కడం ప్రాజెక్టు విషయానికి వచ్చినట్టయితే 700 అడుగుల సామర్థ్యం ఉన్నటువంటి కడం ప్రాజెక్టులు 696 అడుగుల మేరకు నీరు రావడంతో 5 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి అయితే నీటిని వదులుతూ ఉన్నారు. అంతేకాకుండా శ్రీపాద ఎల్లంపేలు జలాశయానికి వచ్చేసి కూడా 20 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి శ్రీపాద ఎల్లంపేలు ప్రాజెక్టుకు సంబంధించి 19 టీఎంసీల మేరకు నీటి రావడంతో 40 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. అందులో 20 గేట్లను 3.5 మీటర్ల మేరకు ఎత్తడం జరిగింది. అంతేకాకుండా 10 గేట్లను వచ్చేసి 2 మీటర్లు ఎత్తడం జరిగింది. అదేవిధంగా మరో 10 గేట్లను వచ్చేసి 1.5 మీటర్లు ఎత్తి దిగువకు వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటు కొమరంపిం ప్రాజెక్టు కావచ్చు, సాత్నాల ప్రాజెక్టే కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా తలపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరో 24 గంటల పాటు కూడా ఈ విధంగానే వర్షాలు పడతాయని చెప్పేసి హెచ్చరిస్తున్న నేపథ్యంలో మాత్రం జిల్లాల కలెక్టర్లు కూడా అప్రమత్తం కావడం జరిగింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఎవరైతే ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించి ప్రాణహిత, గోదావరి, పెనగంగ నగలు మాత్రం ఉప్పొంగి ప్రవేశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని గిరిజన గ్రామాలు గతంలో కూడా రహదారులన్నీ పూర్తిగా తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆయా గ్రామాలు కూడా దాదాపు 15 నుంచి 20 రోజుల వరకు పూర్తి స్థాయిలో అంధకారంలో ఉండిపోయినటువంటి పరిస్థితి, అధికారులు కూడా వెళ్లలేనటువంటి పరిస్థితులు ఆయా గ్రామాల్లో చోటు చేసుకున్నాయి. అక్కడ ఎటువంటి చర్యలు చేపడుతున్నారు, పరిస్థితి ఏ విధంగా ఉంది ఓవరాల్గా? మురళి, ముఖ్యంగా ఏజెన్సీ వర్షాకాలం వచ్చిందంటే చాలు ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రజల కష్టాలు అన్నీ కావు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వాగులు వంకలు విపరీతంగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గర్భిణీ స్త్రీలే కావచ్చు, అదేవిధంగా వైద్యానికి వెళ్ళేటువంటి వ్యక్తులే కావచ్చు, అదేవిధంగా నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి వ్యక్తులే కావచ్చు, వాళ్ళు వెళ్ళాలంటే వాగులు వంకలు దాటాల్సినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి ఇప్పటికీ అదే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం తూతుమంత్రంగా అధికారులు కొన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా పలు ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ కష్టాలు వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు. ఎప్పటికీ పాలకుల దృష్టికి తీసుకెళ్తా ఉంటారు, అధికారుల దృష్టికి తీసుకెళ్తా ఉంటారు. ఎన్నికల సమయంలో మాత్రం ఆ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగుల పైన వంతలు నిర్మిస్తామని చెప్పేసి సంబంధితటువంటి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి నాయకులు చెప్తూనే ఉంటారు. అదేవిధంగా కాలం గడుస్తూనే ఉంటుంది, ఎప్పటికీ సమస్యలు తండవిస్తూనే ఉంటాయి, అధికారుల దృష్టికి వాళ్ళు మొరపెడుతూనే ఉంటారు. అదేవిధంగా వాళ్ళు పొలం పనులకు వెళ్ళాలన్నా ఇతరత్ర ఏ పనులకు వెళ్ళాలన్నా కానీ సమీపంటువంటి వాగులను దాటాల్సిన పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఆ వాగులను దాటే వాళ్ళు నిత్యవసరంగా నిత్యం వాళ్ళు కాలకృత్యాలు కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, ఇక్కడ గ్రామం దాటి వెళ్ళాలంటే తప్పకుండా పరిసర ప్రాంతాల వాగులు దాటాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా పలు ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం ఆ కష్టాలు అదేవిధంగా కొనసాగుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం గత వారం రోజులుగా పలు ప్రాంతాల్లో కూడా గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, అదేవిధంగా అంబులెన్సులు రాని పరిస్థితి, అదేవిధంగా రహదారులు సక్రమంగా లేని పరిస్థితి, అదేవిధంగా వాళ్ళు ఏదో విధంగా మంచాల పైన కావచ్చు, డోలీల ద్వారా కావచ్చు, ఏదో రకంగా వాగులను దాటించే పరిస్థితులు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికైనా ఆ ప్రాంతాల్లో అధికారులు తక్షణంగా ఏదో చర్యలు చేపట్టాలి, వాగులపైన వంతలు నిర్మించాలని చెప్పేసి మాత్రం ఆ ప్రాంత ప్రజలు కోరుతూనే ఉన్నారు. మురళి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో 25 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి, అన్ని జలాశయాలు కూడా నిండుకుండలా ప్రవహిస్తున్నాయి, దాదాపుగా గ్రామాలలో కూడా విపరీతంగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మా ప్రతినిధి హృషికేష్ మరిన్ని అప్డేట్స్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యూ హృషికేష్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్ష బీభత్సం కొనసాగిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 27.5% అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతానికి సంబంధించి కూడా ప్రధానంగా హుజూరాబాద్ మండలంలోని బోర్నపల్లి గ్రామం, అదేవిధంగా ఇది కొత్తపల్లి, ధర్మారం, అదేవిధంగా మల్యాల గ్రామాల్లో 27.5% సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఈ 3 ప్రాంతాలు, అదేవిధంగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రాంతాలని రెడ్ అలర్ట్ గా ప్రకటించారు అధికారులు. అదేవిధంగా దాదాపు 8 మండలాలకు పైగా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి. వర్ష బీభత్సానికి రాజన్న సిరిసిల్ల పూర్తిగా అతలాకుతలమైందని చెప్పొచ్చు. ప్రధానంగా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రహదారులు దిగ్బంధమయ్యాయి. జమ్మిగుంట ఏదైతే హౌసింగ్ బోర్డు కాలనీలో 150కి పైగా
ఇండ్లలోకి పూర్తిగా వర్షం నీరు వచ్చి చేరింది. సోమవారం నుంచి అర్ధరాత్రి నుంచి కూడా కాలరాత్రిని గడిపారు అందరూ అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు. వారందరినీ కూడా హుజురాబాద్ లోని పునరావాస కేంద్రానికి తరలించారు అధికారులు. అదేవిధంగా కరీంనగర్ నుంచి జగిత్యాలకు వెళ్లే రహదారి పూర్తిగా దిగ్బంధమైంది. రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. కరీంనగర్ నుంచి సిరిసిలకు వెళ్లేటువంటి రహదారులు కూడా పూర్తిగా బావుపేట కావచ్చు, కొదురుపాక కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోవడంతో అక్కడ ఉన్నటువంటి రహదారులు కూడా పూర్తిగా జలదిగ్బంధం అయిపోయాయి. అదేవిధంగా కొత్తపల్లికి సంబంధించి కూడా గట్టుబుత్కూరు ఏదైతే చెరువు ఉందో అది పొంగి ప్రవహించింది. అదేవిధంగా దండివాగు కూడా పొంగి ప్రవహించడంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. జగిత్యాల జిల్లాలో అనంతారం చెరువు తెగిపోవడంతో అక్కడ జగిత్యాలకు మరియు ధర్మపురికి ఉన్న ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా పెద్దపల్లికి సంబంధించి కూడా మైసమ్మ చెరువు పొంగి పొరడంతో రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరిగిన వర్ష బీభత్సం కారణంగా పంట నష్టం జరిగింది, ఆర్థిక నష్టం జరిగింది, అదేవిధంగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నలుగురు మృత్యు బాధపడ్డారు. జగిత్యాల జిల్లాకు సంబంధించి ప్రధానంగా అక్కన్నపేట ప్రమాదంలో తండ్రి కొడుకులు గంగమల్లు మరియు విష్ణు ఏదైతే వాగులో వాగు ప్రవాహంలో పడి చనిపోయినటువంటి పరిస్థితి కొనసాగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతినగర్ మరియు పెద్ద బోనాల ఏదైతే చిన్న బోనాల యొక్క వాగు ఉధృతి కట్ట తెగిపోవడంతో అదేవిధంగా వర్షం కొనసాగడంతో కొత్త చెరువు మత్తడి దుంకడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా పూర్తిగా జలదిగ్బంధం అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 24 గంటలుగా వర్ష ఎట్లాంటి కరెంటు కావచ్చు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు ఆహారానికి అల్లల్లాడుతున్నటువంటి పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతుంది. రైట్ రైట్ థ్యాంక్ యూ హృషికేష్. ఇది వాటి సూపర్ ప్రైమ్ టైం. కీప్ వాచింగ్ మహా.